గత 60 సంవత్సరాలుగా రైతు సేవలను ముందుకు తీసుకువెళ్తున్న కోరమండల్ ఎరువుల కంపెనీ రంగంపేటలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎండి సమీర్ గోయల్ మాట్లాడుతూ గ్రోమోర్ పద్ధతిలో నూతన ఎరువులను వాడి మంచి దిగుబడి సాధించిన వ్యాపార క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందన్నారు. రైతులకు మేలు చేసేలా కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. మరియు రైతుల సౌకర్యార్థం కాకినాడలోని కోరమండల్ ఎరువుల కర్మాగారం దగ్గరలో కంపెనీ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని ఇందులో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన మాట్లాడారు. కంపెనీ ఉపాధ్యక్షులు జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి ఎల్లవేళలా రైతాంగానికి మా తోడ్పాటు అందిస్తామని రైతు లేనిదే ప్రపంచ మానవాళి నిలవలేదని ఆయన ఉద్ఘాటించారు. మరియు రైతుల కోరిక మేరకు రంగంపేట హైస్కూల్ నందు విద్యార్థుల సౌకర్యార్థం సురక్షిత నీటి ఉచిత ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రైతులకు జీవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సమీర్ గోయల్, ప్రెసిడెంట్ శంకర్ సుబ్రహ్మణ్యం, ఈవీపీ కాళిదాస్, ప్రామాణిక కోరమండల్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. And the demo farmer, Mr. Ganapati Venkatrao. Executive Vice President Subhareddy Madhav, right, S&D and Organic President, all my colleagues and friends. Firstly, I know you can translate, huh? Yeah. Thank you to be here and waiting for us in this hot and humid weather. మీరందరూ కూడా మీ సమయాన్ని రాకపోతే ఎదురు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఐఎమ్ ఆల్సో అ ఫార్మర్. ఐ హావ్ మై ఫీల్డ్స్ ఇన్ హర్యానా. ఐ గ్రో ప్యాడీ. మనలాగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. వరి చాలా శుభదినం. ఎందుకంటే ఈ కరోనా టైంలో కూడా రాత్రినక పగలనక మన రైతాంగం కష్టపడి దేశ జనాభాకి అన్నం పెట్టేటువంటి రైతులకి కోరమండల్ ఇంటర్నేషనల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చినటువంటి గ్రోస్మార్ట్ ఎరువును అనేటువంటి ప్రదక్షిణ క్షేత్రము రంగంపేట గ్రామంలో జిమ్మీ గారి పొలంలో ఏర్పాటు చేయటం, వెంకట్రావు గారు, జిమ్మీ గారు మా అగ్రానమిస్ట్ సూచనల మేరకు చక్కగా ఇవాళ పైరును పెంచారు. సుమారుగా 55 బస్తాలు దిగుబడి వచ్చే దిశగా వారు ప్రయత్నాలు చేయటం జరిగింది. ఇవాళ రైతుకు ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గింది. కాబట్టి ఉన్నటువంటి ఎరువులలో ఈ ప్రతి రైతు పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా తగిన ప్రతిఫలం వచ్చేటువంటి మంచి ఎరువులు తయారు చేసి అందజేస్తున్నటువంటి సంస్థ మన కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ. అదే కాకుండా తెలుసో తెలియకనో రైతులు ఒకరి మీద ఒకరు పోటీపడి ఎక్కువగా ఎరువులు వాడుతున్నటువంటి సందర్భంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు భూసార పరీక్షలను ఏర్పాటు చేయటం, భూసార పరీక్షలకు మీద ఆధారపడి ఏ పొలములో ఏ పైరుకు ఎంత ఎరువును వాడాలో సూచిస్తూ రైతును ఖర్చు తగ్గిస్తూ అధిక దిగుబడితో పాటు నాణ్యమైనటువంటి దిగుబడులకి కోరమండల్ ఇంటర్నేషనల్ అగ్రానమిస్ట్ టీం మన రెండు తెలుగు రాష్ట్రంలో 30 మంది, వీరే కాకుండా సుమారుగా 3000 మంది సిబ్బంది ప్రతి నిత్యము రైతులతో మమేకమై రైతుల పొలాల్లో తిరిగి వారికి సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకి ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాం. సుబ్బారెడ్డి గారి ప్రస్తావన కూడా ఇందులో సుబ్బారెడ్డి గారికి ఆ రైతుగా ఆయన అనుభవాలు మా రైతులకు చాలా ఉపయోగపడతాయి. సార్ చెప్పినట్టు మన ఫెర్టిలైజర్ ఎరువులతో పాటు కేరిచ్చు ఆర్గానిక్ ఎరువులు సూక్ష్మ పోషకాలను ఉపయోగించుకోవటం వల్ల మన భూసారాన్ని పెంచుకుంటూ పంటలు కూడా నాణ్యమైన పంటలు ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం ఉన్నదని సుబ్బారెడ్డి గారు తెలియజేశారు. అనుభవపూర్వకంగా నేను 4 సంవత్సరాలు బట్టి ఈ న్యాచురల్ విధానంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం వల్ల ఆ సుబ్బారెడ్డి గారి భావాలతోటి పూర్తిగా ఎక్కువ పొందుతున్నాను. మీరందరూ కూడా మీ కుటుంబానికి మట్టికి మీరు ఆ సమపాళల్లో అన్ని రకాల ఎరువులను ఉపయోగించుకుని మీ ఉద్దేశం మీద మీకు భూమికి ఎలాంటి అనుకూలమైన ఎరువులు వాడితే బాగుంటుందో చూసుకుని మీరు కూడా ఆరోగ్యమైన పంటలు పండించడానికి ట్రై చేయండి. దాంతోపాటు మీ ఆరోగ్యంతో పాటు గ్రామ ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతారని నా